హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ముందైతే మనం షామీకి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే షామీ ఇవాళ చైనాలో Mi 8ని అఫీషియల్గా లాంచ్ చేసింది. దాంట్లో నేను ఎంతగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే దాని ప్రైజెస్ చాలా చాలా అగ్రెసివ్గా పెట్టారు. చైనాలో మాత్రం సేమ్ ప్రైజెస్తో మాత్రం ఇండియాకి తీసుకొస్తే మాత్రం వన్ ప్లస్కి మనం గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రైజెస్లో మాత్రం OnePlus 6 అయితే మనకి చాలా ఎక్కువ పెట్టినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఆ ప్రైజెస్ చూస్తే. సో ముందైతే షామీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. దానికంటే ముందు షామీ Mi 8కి సంబంధించిన అఫీషియల్ టీజర్ అయితే ఒకసారి ప్లే చేస్తాను, దాన్ని ఒకసారి చూడండి. చూసారు కదా, Mi 8 కొంచెం హార్డ్గా కనిపిస్తుంది. దీని ప్రైజెస్ కూడా ఇంకా హార్డ్గా ఉంటాయి. ఇక దీని స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే యాజ్ యూజువల్ ఏం చెప్పినట్టుగానే ఇది 6.21 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్తో అయితే వస్తుంది. అంటే ఇది మనకి 2248x1080 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇది 18.7:9 రేషియోతో అయితే వస్తుంది. అంటే మనకి 19:9 కంటే తక్కువ, అలాగే 18:9 కంటే కొంచెం ఎక్కువ. అలాగే యాజ్ యూజువల్ అన్ని ఫోన్స్ లాగానే ఇప్పుడు ఫ్లాగ్షిప్స్లో ఇది కూడా నాచ్తో అయితే వస్తుంది. అలాగే షామీ నుంచి రాబోయే ఫస్ట్ నాచ్ ఫోన్ అనమాట ఇది. అలాగే ఇక దీని నాచ్ కింద మాత్రం మనకి వీళ్ళు 20 మెగాపిక్సెల్ కెమెరాని, అలాగే మనకు ఒక ఇన్ఫ్రారెడ్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ మాత్రం మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇది కొత్తగా పెట్టారు. ఎందుకంటే అన్ని ఫోన్స్లో కూడా ఫేస్ లాక్ అయితే తీసుకొస్తున్నారు, కానీ నైట్ టైంలో ఫేస్ లాక్ అయితే డిటెక్ట్ చేయలేకపోతుంది చాలా ఫోన్స్లో. ఫ్లాగ్షిప్స్లో కూడా ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో దీన్ని వీళ్ళు క్లియర్ చేయడం కోసమే కొత్తగా దీంట్లో ఇన్ఫ్రారెడ్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది నైట్ టైంలో మనకి ఫేస్ అన్లాక్ కోసం యూజ్ అవుతుందని చెప్తున్నారు. సో చూద్దాం ఇది ఎంతవరకు వర్క్ చేస్తుందో. అలాగే ఇది మనకి సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే కాదు, కానీ అమోల్డ్ డిస్ప్లే ఇది సామ్సంగ్ ప్రొవైడ్ చేసింది. అంటే IPS LCD డిస్ప్లేల కంటే కొంచెం బెటర్ అన్నట్టు. సో డిస్ప్లే విషయంలో కూడా కొంచెం మనకి ప్రీమియంగానే కనిపిస్తుంది ఇది. ఇక దీంట్లో హైలైట్గా మనం ప్రతి ఫ్లాగ్షిప్లో మేజర్గా చూసుకునేది కెమెరాలు. సో OnePlus 6 కంటే కూడా దీంట్లో కెమెరాలు అయితే కొంచెం బెటర్గానే ఉండబోతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్స్ అలా ఉన్నాయి మరి. సో దీని కెమెరాలోకి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో ఒకటి 12 మెగాపిక్సెల్, రెండోది కూడా 12 మెగాపిక్సెలే. ఫస్ట్ 12 మెగాపిక్సెల్ మనకి సోనీ ప్రొవైడ్ చేసింది, ఇది IMX 363 సెన్సారు. అలాగే దీంట్లో మనకి పిక్సెల్ సైజు 1.4 మైక్రాన్స్ అయితే ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. అలాగే దీని అపర్చర్ f/1.8. ఇక రెండోది కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా. దీన్ని మాత్రం సామ్సంగ్ ప్రొవైడ్ చేసింది, ఇది SK53M3 అని ఉంది సెన్సార్ దీని పేరు. అలాగే ఇది టెలిస్కోపిక్ సెన్సార్ అన్నట్టు, అంటే జూమ్ కోసం అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ కోసం వాడతారు ఈ సెన్సార్ని. అలాగే దీని పిక్సెల్ సైజు 1.0 అయితే ఉంది. సో 1.4 అంటే చాలా చిన్నది, 1.0 అంటే కొంచెం పెద్దది. అంటే మనకి ఒక ఫ్రేమ్లో నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే సైజ్ తక్కువ ఉందనుకోండి, అంటే ఎక్కువ పిక్సెల్స్ అయితే పడతాయి. ఎక్కువ పిక్సెల్స్ పడితే మనకి క్లారిటీ కూడా ఎక్కువగా ఉంటుందని అర్థం. సో 1.4 అంటే కొంచెం బెటరు, 1.0 అంటే కొంచెం దానికంటే తక్కువ అని అర్థం. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది కూడా సోనీయే ప్రొవైడ్ చేసింది. దీని అపర్చరు 2.0 అయితే ఉంటుంది. అలాగే దీనికి సెల్ఫీ ఫ్లాష్ కూడా అవైలబుల్గా ఉంది. సో అలాగే దీంట్లో వీళ్ళు 3 కెమెరాస్కి ఫుల్గా ఏఐ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అంటే ఏఐ కెమెరాలు కాబట్టి మనకి పోర్ట్రైట్స్ చాలా బాగా వస్తాయని చెప్తున్నారు. అలాగే మిగతా కెమెరాలతో కంపేర్ చేసినట్టే వీళ్ళు కూడా ఫేస్ మోజీ అలాగే యానిమోజీని అయితే సపోర్ట్ చేస్తాయి. అంటే మనకి ఐఫోన్లో కనిపిస్తాయి కదా, ఫేస్కి కొంచెం హార్న్స్ అలాంటి సింబల్స్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనకి ఆ ఫేస్ మారుతున్నప్పుడు కొంచెం యానిమల్ ఇమోజీలు కనిపిస్తూ ఉంటాయి కదా, సేమ్ దాన్నే దీంట్లో కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు Oppo డివైజ్లో కూడా తీసుకొస్తున్నారు ఇవి. సో నో ప్రాబ్లం, చాలా బాగుంటుందని చెప్పాలి. ఇక బ్యాక్ సైడ్ ఉన్న 12 మెగాపిక్సెల్ కెమెరాకి మనకి 4 యాక్సిస్ ఓఐఎస్ అయితే ఉంటుంది. ఓఐఎస్ అంటే తెలుసు కదా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. ఇక యాజ్ యూజువల్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే 3 కెమెరాల్లో ఉంటుంది. కాబట్టి మనకి వీడియో క్వాలిటీ కానీ ఫోటో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. అలాగే వరల్డ్లో టాప్ ఫోన్స్లో ఉండే కెమెరాని టెస్ట్ చేసే కంపెనీ DXO మార్క్ అంటారు. ఈ కంపెనీ మనకి ఒక రిజల్ట్ అయితే ఇచ్చింది. దీంట్లో మనకి ఓవరాల్ స్కోర్ అయితే Mi 8కి 99 అయితే వచ్చింది. సో మనకి ఫోటో క్వాలిటీస్లో మాత్రం మనకి 103 ఏదో వచ్చినట్టుంది. కాకపోతే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే 99 ఉంది. సో మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనే చెప్పాలి. ఇప్పుడు మనకు రిలీజ్ అయిన Huawei P20 తర్వాత ఇదే ఫోన్ ఉన్నట్టుంది లిస్ట్లో. సో కెమెరాల విషయంలో మాత్రం ఇంతసేపు మాట్లాడుతున్నా కాబట్టి ఖచ్చితంగా బెటర్గానే ఉంటుందని చెప్పాలి. ఇక ఇది మనకి యాజ్ యూజువల్ టాప్ ప్రాసెసర్ అయిన Snapdragon 845 చిప్సెట్తోనే వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫోన్స్లో కూడా ప్రీమియంలో ఇదే ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి నో ఇష్యూస్. టాప్ ప్రాసెసర్ కాబట్టి చాలా బాగుంటుందని చెప్పాలి. ఇక ఇది మనకి 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. ఇంకొకటి స్పెషల్ ఎడిషన్ కూడా ఒకటి ఉంది. అలాగే ఈ 3 వేరియంట్స్లో మనకి ఫస్ట్ది 6GB 64GB వేరియంటు, అలాగే రెండోది 6GB 128GB వేరియంటు, ఇక మూడోది 6GB 256GB వేరియంటు. దీంట్లో మనకి ఎక్స్ప్లోరర్ ఎడిషన్ అనే ఒక స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో మాత్రం మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 8GB 256GB అయితే ఉంటుంది దాంట్లో స్టోరేజ్. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే వీటిలో మనకి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లోరర్ ఎడిషన్లో మాత్రం మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇవి వాటి స్పెసిఫికేషన్స్ అయితే. ఇక దీంట్లో హైలైట్ పాయింట్స్ ఏంటంటే మేజర్గా మనం చూసుకోవాల్సింది కెమెరాలు, అలాగే దీని ప్రైస్. ఇక దీని ప్రైజింగ్ విషయంలోకి వెళ్తే మాత్రం చాలా ఆశ్చర్యానికి లోనవుతారు. దీంట్లో మనకి 6GB 64GB వేరియంట్ మనకి చైనీస్ కరెన్సీలో 2699 యువాన్స్ పెట్టారు. అంటే మనకి అది ఇండియన్ కరెన్సీలో 28,500 అయితే ఉంటుంది. ఇక దీంట్లో నెక్స్ట్ వేరియంట్ అంటే మనకి 6GB 128GB వేరియంట్ 2999 యువాన్స్ అయితే పెట్టారు. అంటే అరౌండ్ ఇది 30,500 అయితే ఉంటుంది. ఇక దీంట్లో నెక్స్ట్ వేరియంట్ హయ్యర్ వేరియంట్ 6GB 256GB వేరియంట్, దీన్ని మనకి 3299 యువాన్స్ పెట్టారు. అంటే అరౌండ్ ఇది 33,500 వరకు ఏదో ఉంటుంది. అలాగే దీంట్లో ఎక్స్ప్లోరర్ ఎడిషన్ మాత్రం మనకి 3799 యువాన్స్ అయితే పెట్టారు. అంటే దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కదా, దీన్ని మనకి 3799 యువాన్స్ అయితే పెట్టారు. ఇది అరౌండ్ 40,500 అయితే ఉండొచ్చు. సో ప్రైజింగ్ విషయంలో చూస్తే మాత్రం OnePlus కంటే కూడా చాలా బెటర్గానే పెట్టారు వీళ్ళు. కాకపోతే మనకి ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారనేది ఫుల్గా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా నిన్న Xiaomi ఒక ట్వీట్ అయితే చేసింది. మొత్తం ఇది 8 కంట్రీస్లో లాంచ్ చేయబోతున్నారు. అందులో మనది ఒక కంట్రీ ఉందని వాళ్ళు ట్వీట్ అయితే చేశారు. సో Mi 8 లోగోతో మనకి ఇండియన్ తాజ్మహల్ ఫోటో పెట్టి అయితే వీళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారు. ఖచ్చితంగా ఇది ఇండియాకి అయితే వస్తుంది. కాకపోతే ఇది ఎప్పుడు తీసుకొస్తారనేది మాత్రం ఫుల్ క్లారిటీ అయితే మనకేమి ఇవ్వలేదు. ఒకవేళ ఈ 10 రోజుల్లో తీసుకొస్తే మాత్రం OnePlus 6కి సేల్స్ అయితే కొంచెం తగ్గుతాయి. కానీ ఇంకొక 1 మంత్ టైం తీసుకుంటే మాత్రం OnePlus కావాల్సినంత సేల్స్ అయితే చేసుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేది మాత్రం ఆ ఫోన్లు కొనే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ Mi 8కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అలాగే మనకి దీంట్లో ఇంకొకటి కూడా లాంచ్ చేశారు, Mi 8 SE అని స్పెషల్ ఎడిషను. అంటే ఇది లైట్ వేరియంటు. ఇది మనకి Snapdragon 710 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేశారు. కానీ ఇది మాత్రం ఇండియాకి వస్తుందో లేదో క్లారిటీ అయితే లేదు. సో చూద్దాం. Mi 8 అయితే ఖచ్చితంగా ఇండియాకి వస్తుంది. ఒకవేళ ఇండియాకి వస్తే సేమ్ ప్రైజెస్లో వస్తే నేను ఈ ఛానల్లో దాన్ని ఖచ్చితంగా కొనడానికైతే ట్రై చేస్తాను. సో చూద్దాం. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు Xiaomi. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.